वेलकम टू लक्ष्मीज किचन मनम चेसुकोपोये रेसिपी अटुकुल दोसा मनम रेगुलर गा वेसुकुने दोसा कन्ना ई अटुकुल दोसा चाला टेस्टीगा उंटुंदी। ई अटुकुल दोसनु इंस्टेंट गा अप्पटिकप्पुडे प्रिपेर चेसुकोनी ब्रेकफास्ट ला सर्व चेसुकोवच्चु। ई क्विक अंड ईजी अटुकुल दोसनी एला तयार चेसुकोवालो इवाल्टि वीडियोलो तेलुसुकुंदाम। ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకొని రవ్వలో పెరుగు కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం। ఈ విధంగా కలుపుకున్న తర్వాత 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక కప్పు అటుకలను తీసుకొని వాటర్ ని యాడ్ చేసుకొని 15 నిమిషాలు నానబెట్టుకుందాం। ఇప్పుడు మనం 15 నిమిషాల పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం। ఈ వీడియోలో చూసినట్లయితే రవ్వ సాఫ్ట్ గా మెత్తగా అయింది। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రవ్వ మిశ్రమాన్ని అదే విధంగా మనం నానబెట్టుకున్న అటుకలను కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని దోసల పిండిలా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా దోసల పిండిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఇలా పల్చని దోసల స్ప్రెడ్ చేసుకుందాం। ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక స్పూన్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకొని దోస గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం। దోస ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం। ఈ అటుకుల దోసను టమాటా కొత్తిమీర చట్నీ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ టమాటా కొత్తిమీర చట్నీ తయారీకి ముందుగా ఒక మిక్సీ జార్ లో వేయించుకున్న టమాటా ముక్కలు వేయించుకున్న కొత్తిమీర వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర రెండు వెల్లుల్లి రెమ్మలు రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం। ఇప్పుడు మనకు టమాటా కొత్తిమీర చట్నీ రెడీ। ఇప్పుడు దీన్ని అటుకుల దోసలో సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ అటుకుల దోస రెడీ। ఈ అటుకుల దోస టమాటా కొత్తిమీర చట్నీ తో చాలా టేస్టీగా ఉంటుంది। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।